మరి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా సంపూర్ణ మద్దతు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నింది. అదేవిధంగా వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు కూడా మరి జగన్కు ఈ రాష్ట్రంలో అంత పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఆ రాష్ట్రంలో మరి ఆయన చేసినా కూడా ఖమ్మం జిల్లా నిలబడింది ఆ రోజు. మరి షర్మిలమ్మ పాదయాత్ర అయినా రెండుసార్లు ఓదార్పు యాత్ర అయినా రెండుసార్లు పాదయాత్ర అయినా మరి అన్నీ కూడా ఏవి కూడా అన్నీ ఇక్కడ నుంచి జరిగాయి. అంతేకాకుండా మరి ఈ తెలంగాణ ఈ ఖమ్మంలో మరి ఆ రోజు పార్టీ పెడుతున్నామని కూడా నిర్ణయం అలా అనౌన్స్మెంట్ చేయడం అయితేనేమి ఈరోజు మరలా తను ఖమ్మం జిల్లాలోనే తను నిలబడాలని ఈ నియోజకవర్గం ఎన్నుకోవడంలో కూడా మరి దేవుని ప్రణాళిక ఉందని దైవేచ్ఛ ఉందని నమ్ముతున్నాను నేను. మీ అందరు కూడా రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు ఆ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ అన్నిట్లోనూ జలయజ్ఞంలోనూ అన్నిట్లోనూ మరి ఆ రోజు చరిత్రలో పెద్ద పీట వేశారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఈరోజు కూడా ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేసే పరిస్థితి ఈరోజు కూడా లేకుండా ఉంది మనం అందరం. మరి షర్మిలమ్మని అవన్నీ కంప్లీట్ చేయాలని అట్లే ఉండిపోయినాయేమో నాకు తెలీదు, వచ్చి హామీనే చేస్తుందేమో నాకు అది తెలీదు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటి కోరుతా ఉన్నా, ఇక్కడ గట్టి పునాది అనేది మీరు ఇవ్వాలి షర్మిలమ్మకు. ఆ పునాది ఇక్కడి నుంచి పడాలి. మరి షర్మిలమ్మకు కూడా మీకు అందరికీ కూడా గొప్ప బలం అవుతుందని మీకు అందరికీ కూడా చెప్తున్నా. అంతేకాకుండా మరి మీరు షర్మిలమ్మకు బహుమతి ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే పులివెందుల మాకు ఎలాగనో మరి అలాగే షర్మిలమ్మకు పాలేరు కూడా అలాగనే. కాబట్టి ఎక్కడ ఎన్నడూ చూడని మెజారిటీ, ఎవరికి రాని మెజారిటీ మీరు ఇచ్చే ఆమెను అత్యధిక విజయంతో షర్మిలమ్మను మీరు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా షర్మిలమ్మకు కూడా మీకు అండగా దండగా ప్రతి విషయంలోనూ ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా మరి తీర్చే విధంగా షర్మిలమ్మ మీకు ఉంటుందని కూడా మనవి చేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కలలను మీరు మేము అందరం కలిసి సాధించుకుందామని మిమ్మల్ని